హలో, వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలని చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 1 కేజీ దొండకాయలు తీసుకున్నాను, అలాగే 15 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర. ఇది ఎలా చేయాలని చూద్దాం. ఆయిల్ కాగిపోయింది. ఇలా వేగాలండి. ఇవి తీసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందాం. ఇలా వేపుకున్నాక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాము. ఇలాగ అన్నీ మిక్సీ జార్లో వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాక ఇలా కచ్చి పిచ్చిగా అవ్వాలండి. ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. పోపుకు కావాల్సింది నెయ్యి అండి. నేను నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటాను. నెయ్యి, ఇంగువ, జీలకర్ర, కరేపాకు, ఎండుమిర్చి, ఆవాలు. ఈ పచ్చళ్ళు కూడా దీంట్లో వేసేద్దాం. చూడండి ఇలా ఉంటుందండి తాలింపు పెట్టాక. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. నెయ్యి వేసి తాలింపు పెట్టుకోండి మీరందరూ ఎవరైనా ఉంటే. చాలా బాగుంటుందండి. రైస్లో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.